हाई हाई अंदर की कूडा वेलकम टू मई चैनल श्रीशास रेसीपी अंड व्लॉग्स वीडियो वे मावाड़ी केक कटिंग वीडियो अन्ट इपड़े ऐक्चुअल टाइम वे 8 o'clock दाटी बाग लेट पिल वेट वेटिंग वाले फुल एंजा चैर सांग्स पे डांस वेसे चाल चाल गट्टी साउंड्स आड़तू पाड़तू डांस लेस्तू फुल एंजा चैर दिन तोड़ हालिडे अव अंदर वे पिलू सो फाइनल केक कटिंग की रेडी अन्ट सो इपड़े केक कटिंग से स्टार्ट वो चमटल पट्टी मोतम अंत कर्चेकना कुंकमे लेकिन मल्ल बोटा फेस मीद बोटे कद अंदम एवरकना सो वैसे मल्ल कुंकमी अक्षिंतकोचा स्टार्टनम बर्डे म्यूजिदा अंटे यूट्यूब तो तलाक नोपैंट ये म्यूजि पेटना कापीरइट वस्तु सो वीटन कंटे बेटर आपशन वाइस ओवर इवड़मने ने वाइस ओवर इवाना रेडी अला वाइस इतना सो केक कटिंग स्टार्टी चोड़े पक्की चाबू रेदने बाबू तस्करा వాడు బయటికి వెళ్ళిన టైం లో వీడు ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాడు కరెక్ట్ గా కేక్ కట్ చేసే టైం కి వచ్చి ఇది అన్యాయం అనుకుంటా వస్తున్నాడు నేను లేకుండా చేస్తున్నారా అనేసి లేదులే ఇప్పుడే స్టార్ట్ చేసాడు వచ్చి నిలబడు అని చెప్పి చెప్తున్నాము సో మళ్ళీ వాడైతే వచ్చేసి వాడు కూడా ఒక చేయి వేసాడు అన్నమాట యాక్చువల్ గా ఇద్దరు పక్కపక్కన కూర్చొని కేక్ కట్ చేసాల వాడు ఫస్ట్ నుండి కూడా లాస్ట్ నుంచి అది మిస్ అవుతుంది పక్కన ఎవరో ఒకరు చిన్న పిల్లలు కూర్చోడం స్టార్ట్ అయ్యారు లాస్ట్ చిన్నోడు పడేప్పుడు ఆ చిన్న అబ్బాయి కూర్చున్నాడు ఈ రోజు ఈ పాప కూర్చునింది సో అది మిస్ అయిపోతుంది అన్నమాట వాడు చూడండి చూడు చిన్న పిల్లలు యాక్షన్ తలేసేస్తా ఉన్నారు వాళ్ళకి అదో సరదా చూడండి ఎలా చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు సో ఇదైతే సాటర్డే అన్నమాట సాటర్డే రోజు నేనైతే కేక్ వద్దనేసి అన్నాను కానీ అన్నయ్య వాళ్ళందరూ వినిపించుకోకుండా తీసుకొచ్చేశారు మేము వద్దు వద్దంటున్నా వినకుండా తీసుకొచ్చారు సో ఫ్లవర్ లో అయితే కేక్ ఎగ్ ఉండదు ఎగ్ అయినా తినొచ్చు వెజ్జే కదా వెజిటేరియన్ కదా ఎగ్ ఏమైతుందిమ్మా ఏమైతుంది అనేసి తీసుకొని వచ్చారు బట్ కేక్ అయితే ఎక్కడ వాడు తినలే వాడికి తినిపించలేదు మేము ఎవరం కూడా టచ్ చేయలేదు మీకు వచ్చిన పిల్లలందరికీ గెస్ట్లందరికీ ఇవ్వడమే సరిపోయింది మేమైతే తినలేదు ఆ ఫ్లవర్ ఒకటి వాడికి పెట్టామన్నమాట ఆ ఫ్లవర్ లో ఎగ్ ఉండదనేసి ఫ్లవర్ మాత్రము వాడికి పెట్టాము మేం కూడా అదే వద్దంటున్న వినకుండా పెట్టేసాడు సరే అని పెట్టించుకున్నాము ఫైనల్ గా అయితే కేక్ కటింగ్ అయిపోయింది నేనైతే అక్షింతలు కూడా వేసేసాను సో ఇంకా నెక్స్ట్ వచ్చిన గెస్ట్లందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చేసి వాడిని బ్లెస్ చేశారన్నమాట పిల్లలైతే చాలా హడావిడిగా ఉన్నారు ఇప్పటిదాకా వెయిట్ చేసి ఉన్నారు కదా ఎప్పుడెప్పుడు కేక్ ఇస్తారా అన్నట్టుగా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు సో అందరు చిన్న పిల్లలు కదా పిల్లలకి బర్త్డే అంటే పిల్లల పార్టీ పిల్లలుగా ఎంజాయ్ చేసేదే కదా పెద్దవాళ్ళది ఏముంటుంది బర్త్డే అంటే వాళ్ళకి ఇంకా అదొక రకమైన ఆనందం వచ్చేస్తుంది ఎవరిదైనా బర్త్డే ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే ఇంకా వాళ్ళే ముందు రెడీ అయిపోతారు కదా సో అలాగే ఇక్కడ కూడా పిల్లలందరూ కూడా ఇప్పటిదాకా వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళైతే ఇంకా ఆగేలాలేరు సో వాళ్ళందరికీ కూడా తొందర తొందరగా ఇప్పిద్దామనేసి ముందైతే ఫస్ట్ వీళ్ళందరినీ కూడా అక్షింతలు వేయమన్నాను ఇక్కడ ఈ అన్నయ్య కూడా నేను కూడా తిననమ్మా అంటే సరే అని అన్నయ్య కూడా ఫ్లవర్ పెట్టమన్నాను సో ఇదైతే ఇలా జరిగిపోతుందన్నమాట ఈ అన్న చూడండి వీడ పిల్లలంటే భలే ఇష్టం ఈ అన్నయ్యకి వచ్చినప్పుడల్లా చంపలు గిల్లి గిల్లి పెడతా అంటాడు మామ మామ అంటుంటారు సో లవ్ పీసెస్ పెద్దది నోట్లో కుక్కేశాడు మావాడు తిను మామ అనేసి ఫన్నీ ఫన్నీగా జరిగిపోయింది పిల్లలందరూ ఉంటేనే ఆనందం కదా ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ చిన్నోడి బర్త్డే అయింది ఆ బర్త్డే కూడా చాలా గ్రాండ్గా అయింది అసలు అనుకోకుండా జరుగుతుంది ఈరోజు అయితే యాక్చువల్గా మేము మధ్యాహ్నం వేరే ప్రోగ్రామ్ వాడు ఉన్నట్టుండి ఒకసారిగా చెప్పడం వల్ల బయటికి పోవాల్సి వచ్చేసి ఇంకా కేక్ వద్దులేనన్న నాకైతే ఓపిక లేదు బయట అంతా తిరిగేసి వచ్చేసరికి అంటే ఓకేలేమ్మా అన్నాడు అన్నయ్య వాళ్ళు వినకుండా వాళ్ళు ఎందుకు మా కేక్ కట్ చేపకుండా ఎట్లా అనేసి వద్దంటున్నా వినకుండా వాళ్ళు తీసుకొచ్చారు ఈసారి కూడా వీడిది కూడా గ్రాండ్గానే అయిపోయింది పిల్లలందరూ ఉన్నారు హాలిడే అవ్వడంతో వీళ్ళంతా అన్నయ్య వాళ్ళంతా వచ్చారు సో అనుకోకుండానే జరిగిపోతూ ఉన్నాయి ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి చిన్నోడిది అలాగే జరిగింది వీడిది అలాగే జరిగింది
ఫైనల్గా అయితే చూడండి, ఈ పిల్లలు అయితే తీసుకుంటున్నారు తింటున్నారు తీసుకుంటున్నారు తింటున్నారు, అది చూడదాన్ని ఆనందం చూడాలి, దానికి అదే సంతోషపడుతుంది కేకును చూస్తూ. ఇంకా వీళ్ళైతే పిల్లలు మేము ఎప్పుడు పెట్టాలా మేము ఎప్పుడెప్పుడు పూసేద్దామా అని చూస్తున్నారు. వాళ్ళకి నచ్చిన ఫ్లవర్స్ అయితే పెద్దవి మూడు ఫ్లవర్స్ ఇచ్చారు కేక్ డిజైన్ పైన. ఈ పిల్లలు ఒకటి కూడా ఉండివ్వలేదు, ఎవరెవరు తినేశారో ఏమో ఆ మొత్తం చూడండి, ఫ్లవరే లేకుండా అయిపోయింది లాస్ట్లో చూస్తుంటే. అందరినీ లైన్గా కూర్చోండి, అప్పటికే లేట్ అయిపోయింది పాపం పిల్లలకి, సో లైన్గా కూర్చోండి నేను పేపర్ కప్లో పెట్టిచ్చేస్తాను అని చెప్పాను. వాళ్ళైతే మాత్రం నిలబడుకొనే ఉన్నారు, ఇంక సరే ఇట్లా కాదులే అనేసి నేనైతే పేపర్ ప్లేట్స్ తీసుకురావడానికి వెళ్ళాను. వాళ్ళకి పెట్టిచ్చేస్తే నీట్గా కూర్చొని తినేస్తారు అనేసి, మనం ఫొటోస్ దిగుతా ఇట్లా ఉంటే ఇంకా వాళ్ళకి లేట్ అయిపోతూ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం అయితే నేను పేపర్స్ తీసుకురావడానికి వెళ్ళాను. ఇలాగా అందరినీ రెడీ చేసి గోడ వారికి కూర్చోబెట్టేసా, ఇంకా కట్ చేసి పీసెస్గా కట్ చేసి వాళ్ళందరికీ ఇచ్చేస్తే అయిపోద్ది. నేను ఇస్తానంటుంటే వీళ్ళు ఫోటో దిగుతామన్నారు, సో మళ్ళీ నేను ఆగాను. మా మేము దిగుతామమ్మా అంటే మళ్ళీ ఆడపిల్లలు కూడా వచ్చారు. వీళ్ళతో కాదమ్మా, మేము మగపిల్లలు ఒక బ్యాచ్గా దిగుతాము అని మా చిన్నోడు అంటుంటే, ఇంకా వాళ్ళని వాళ్ళు కూడా దిగమని అందరినీ ఒక గ్రూప్గా దింపేసామన్నమాట, పిల్లలందరూ ఒక దగ్గర ఒకసారిగా. ఈ వీడియో తీసే అబ్బాయి మిస్ అయ్యాడు, దీంట్లో చిన్నపిల్లోడే మా వాడి ఫ్రెండే, ఆ పిల్లోడు మిస్ అయ్యాడు ఎందుకంటే వాడు వీడియో తీస్తున్నాడు కాబట్టి అందరినీ కవర్ చేయలేదు, ఇంకా పిల్లలందరినీ కవర్ చేయలేదు. సో వీళ్ళైతే మొత్తం ఎప్పుడప్పుడు పూసేసుకుందామా అని చూస్తున్నారు. వాడి నోరు కన్నా పీసే పెద్దగా ఉంది. సో ఫొటోస్కి అయితే వీళ్ళు ఇలా చేస్తున్నారు. చిన్న నువ్వు ఫోటో దీపో వాడు వస్తాడు అని చెప్తున్నాడు, వాడు వినిపించుకోకుండా చూడండి ఇలా చేస్తున్నాడు చిన్నోడు. ఒకడు తింగరవాడు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చెప్తే ఇంక అప్పుడు వచ్చాడనమాట. చూడండి ఇదంతా కేక్ కటింగ్కి ముందు నేనైతే ఇక్కడ సాంగ్ తీసేసాను, మళ్ళీ కాపీ రైట్ వస్తుందనేసి. పిల్లలైతే డీజే టీలు అదొకటి అదేంది పల్సర్ బైక్ డ్యాన్సు రెండింటికి సూపర్ సూపర్గా డ్యాన్స్ వేశారు, నేనైతే సాంగ్ తీసేసాను, మళ్ళీ వీడియో అంతా డిలీట్ చేయాల్సి వస్తుంది కాపీ రైట్ రావడంతో. ఇప్పటికే చాలా ఉన్నాయి, సో నేనైతే మ్యూజిక్ తీసేసాను, పిల్లలైతే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇదంతా కేక్ కటింగ్కి ముందన్నమాట. 6 వచ్చేసి సుమారుగా 8:30 వరకు డ్యాన్స్ వేస్తా ఆడతా పాడతా ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు హాలిడే కదా, హోంవర్క్స్ ఉండవు కాబట్టి, సో అందరు కూడా ఫ్రీగా ఆడుకున్నారన్నమాట, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది డీజేటీలో డ్యాన్స్కి అయితే బాగా వేశారు. వీడైతే ధీరజ్ గడ దుబ్బగుండ కూడా మంచి డ్యాన్స్ వేస్తాడు, భలే వేస్తాడు. నేను ఫోటో తీస్తున్నానని సిగ్గుపడుతూ ఉన్నాడు వాడు, లేదంటే మంచి మంచి స్టెప్స్ వేస్తాడు. ఫైనల్గా అయితే పిల్లలందరికీ ఇవ్వడానికి పేపర్ ప్లేట్స్లలో పెట్టిచ్చేసాను. నీట్గా వాళ్ళైతే కూర్చొని తినేస్తారు అందరికి ఒకటేసారి పెట్టేస్తే అని. ఇదన్నమాట ఈరోజు సెలబ్రేషన్ వచ్చేసి ఇది. సో మా పెద్దోడి బర్త్డే అయితే ఇలా జరిగిపోయిందన్నమాట. ఇది ఈవినింగ్ టైము, మార్నింగ్ టైం ఇంకో రకంగా జరిగిపోయింది. సో ఇది ఓన్లీ కేక్ కటింగ్ వీడియో అన్నమాట. ఫైనల్గా పిల్లలందరూ కూడా కూర్చున్నారు, కూర్చొని కేక్ పెట్టిచ్చేస్తుంటే తినేస్తున్నారు. కేక్ తిన్నాక వాళ్ళకి అలాగే నేను ఇంట్లో చేసిన సేమియా కూడా పెట్టిచ్చేసాను, అది కూడా తిన్నారు. వీడైతే చూడండి ఓయమ్మ, లాస్ట్లో ఫైనల్గా కూల్ డ్రింక్ కూడా తాగేసి ఎవరి ఇంట్లో దగ్గర వాళ్ళని వీళ్ళైతే వదిలిపెట్టేసి వచ్చారన్నమాట. పిల్లలందరినీ కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.